తప్పది. కరప్షన్ కి లెస్ కరప్షన్ కి తేడా ఏంటి? పొలిటీషియన్ అనే వ్యక్తి ఎవరి కోసము, ఇంకోళ్ళ కోసము, నీ కోసం నువ్వు ఒకటి వస్తావు పోలీస్ స్టేషన్కి, ఇదిగో మా ఆవిడ చేయమని చెప్తాం. అది రూల్కు భిన్నంగా ఉందో లేదో మనకు తెలియదు. అది పొలిటికల్ పవర్ యూజింగ్ కూడా కరప్షనే. లైక్ దాట్ అంతే. నువ్వేదో పని ఉండి వస్తావు పోలీస్ స్టేషన్, మా ఆవిడ వస్తున్నాడు చేయమని చెప్తాం మాకు కావాల్సిన అలా ఉంటాయని రికమెండేషన్స్ వాటిలో ఉంటాయి పొలిటీషియన్స్ కి. మీరు నేను కరప్షనిస్ట్ కాదు, లెస్ కరప్షనిస్ట్ అని చెప్తున్నా. పాలిటిక్స్ లో కరప్షనిస్ట్ కానివాడు ఎవడు లేడు, లెస్ కరప్షన్ అని చెప్పాను. ఇదే ఇందాక నీకు ఉదాహరణ చెప్పాను. ఈ ఉదాహరణ కూడా అర్థం కాదు, ఇంకో ఉదాహరణ చెప్తాను అంతే. అంటే అంబటరాం బాబు అవినీతి పరుడే. అవినీతి పరుడు కాదు, అధికార దుర్వినియోగం ఎక్కడో మనకు తెలియకుండా జరుగుతూ ఉంటది. దట్ ఈస్ ఆల్సో కరప్షన్. కరప్షన్ అంటే కేవలం లంచం తీసుకోవడమే కాదు, అధికారాన్ని ఎక్కడన్నా మిస్యూజ్ జరిగింది అనుకో, దట్ ఈస్ ఆల్సో కరప్షన్. చేయరా అలాగా మిస్యూజ్ అవుతుంటది ఒక్కోసారి నీ పోటీ వాళ్ళ కోసం లేదా నా కారెట కోసం అవుతూ ఉంటది. దట్ ఈస్ లెస్ అంటాను. కార్యకర్తల కోసం కార్యకర్తలు చేసుకోవడానికి అనుమతిస్తా ఉన్నారా? కార్యకర్తల కోసం మీరు అలా జరగడానికి ఆస్కారం ఉంటుంది అనేది నా ఉద్దేశం. పలాని కేసు పలాని ఇది చెప్పలా నేను. అలా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఆస్కారం ఉంటుంది కాబట్టి పొలిటీషియన్ లెస్ కరప్ట్ గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పాను. అంటే అవినీతి అవినీతే కదా, రూపాయి అయినా పావులైనా రూపాయినా. అవినీతి అంటే ఏంటి? ఇదికి డబ్బులు తీసుకోవడం మాత్రం అవినీతి. పవర్ యూజింగ్, మిస్ యూజింగ్ ఆల్సో అవినీతి. డిఫినిషన్ ఆఫ్ పవర్ మిస్ యూజ్ చేస్తారులేండి. పవర్ మిస్ యూజ్ అవినీతి అంటున్నాను నేను. అవినీతి అంటే నువ్వు కట్టలు కట్టలు డబ్బులు తీసుకోవడం కాదు. అదే కదా, అది ఒకటి మాత్రమే కాదు అంటున్నా. అది